ఇలాగన్నా చేయొచ్చు. ఇలా ఒకసారి ఎన్ని అనుకోవాలి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ లాగా అనుకుని డిఫరెన్షియేట్ చేసి ప్లస్ ఇంకోసారి ఏ పవర్ ఎక్స్ లాగా అనుకుని డిఫరెన్షియేట్ చేసి ఆ రెండింటిని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా సింపుల్గా ఆన్సర్ వస్తుంది. అలాగన్నీ ఇలాగ అర్థమైతే ఇలా చేసుకోండి, లేదంటే మీకు లాగ్ అప్లై చేసి చేయడం అలాగ అలవాటే అలాగన్నా చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇది వచ్చేసి 16th క్వశ్చన్, 17th క్వశ్చన్, 17th క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ ఏంటి? ఇఫ్ ఎక్స్ క్యూ ప్లస్ వై క్యూ త్రీ ఏ ఎక్స్ వై ఫైండ్ ఈజ్ ఈక్వల్ టు జీరో డివై బై డిఎక్స్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ గివెన్ ఎక్స్ క్యూ వై క్యూ మైనస్ త్రీ ఏ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఎంత? త్రీ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ ఎంత? త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై క్యూబ్కి త్రీ వై స్క్వేర్. బట్ డివై బై డిఎక్స్ వస్తుంది, ఎందుకని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి డివై బై డిఎక్స్ మైనస్ త్రీ ఏ అనేది కాన్స్టెంట్. ఎక్స్కి ఒకసారి డిఫరెన్స్, ఎక్స్ని యాజ్ రీజ్ ఉంచండి, వైని డిఫరెన్షియేట్ చేయండి, యూవి ఓల్డేజ్ ఫార్ములా డివై బై డిఎక్స్ ప్లస్ వైని యాజ్ రీజ్ ఉంచండి, ఎక్స్కి డిఫరెన్షియేషన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? జీరో. త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ వై స్క్వేర్ డివై బై డిఎక్స్ మైనస్ త్రీ ఏ మల్టిప్లై చేసేస్తున్నా, త్రీ ఏ ఎక్స్ డివై బై డిఎక్స్ మైనస్ కదా, త్రీ ఏ ఎక్స్ డివై బై డిఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై ఇంటూ వన్ వన్ కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, ఇప్పుడు డివై బై డిఎక్స్ ఇంటూ కామన్ తీసేయండి, డివై బై డిఎక్స్ కామన్ తీస్తే డివై బై డిఎక్స్ కామన్ తీస్తే త్రీ వై స్క్వేర్ మైనస్ త్రీ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దీని ఇటువైపు తీసుకెళ్తాను మైనస్ వన్ ఇటుకు తెలిస్తే ప్లస్ వై మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ బై త్రీ వై స్క్వేర్ మైనస్ త్రీ ఏ ఎక్స్. ఓకే, డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యాక్చువల్గా త్రీ ఎక్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ త్రీ ఏ వై ఉంటుంది కదా, ఇక్కడ త్రీ ఏ వై ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు డివై బై డిఎక్స్ కామన్ తీస్తే డివై బై డిఎక్స్ కామన్ తీస్తే త్రీ వై స్క్వేర్ మైనస్ త్రీ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఏ వై మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ కామన్ తీసాను, ఇక్కడ త్రీ కామన్ తీస్తే ఏ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఇక్కడ త్రీ కామన్ తీసి ఇటువంటి తీసుకొచ్చేస్తే వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్ త్రీ త్రీ క్యాన్స్. దేర్ఫోర్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏవై మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇది 18th క్వశ్చన్, 18th క్వశ్చన్. నెక్స్ట్ 19th క్వశ్చన్. 19th క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఫైండ్ ద డెరివేటివ్
of the following functions with respect to x. First the entity, first the cos inverse 4x cube minus 3x, cos inverse 4x cube minus 3x. Second the tan inverse of root 1 minus cos x by 1 plus cos x. Okay, solution. Solution lo first then to first question, let y is equal to cos inverse 4x cube minus 3x, put x is equal to cos theta, that implies theta is equal to cos inverse x avutundi. Appudu y is equal to ento avutundi, y is equal to cos inverse of 4 cos cube x, 4 cos cube theta minus 3 cos theta. 4 cos cube theta minus 3 cos theta formula enti, cos 3 theta ga cos inverse cos cancel avuthe 3 theta, y is equal to 3 theta, theta ante anta cos inverse x, y is equal to 3 cos inverse x, differentiate with respect to x. On both sides. చేస్తే ఏమవుతుంది dy by dx is equal to 3 into cos inverse differentiation అంతా minus 1 by x square అంటే minus 3 by square root of 1 minus x square. Therefore, dy by dx is equal to minus 3 by square root of 1 minus x square. Second question వచ్చేసి tan inverse of 1 minus x by 1 plus x square root of 1 minus x by 1 plus x, 1 minus cos x, 1 plus cos x. Idi let solution lo y is equal to tan inverse of square root of 1 minus cos x by 1 plus cos x, put x is equal to tan theta, put x is equal to tan theta kaadu, sorry, 1 minus cos theta, 1 minus cos theta formula undi 2 sin square theta by 2, one minus cos x half angle formula 2 sin square theta by 2, 1 plus cos x ki x by 2 cos square x by 2 andina dan batti ippudu y is equal to entandi tan inverse square root of 2 sin square x by 2, 2 cos square x by 2, 2 2 cancel, sin square square root cancel aipothe tan inverse sin x by 2 cos x by 2, sin x by 2 cos x by 2 anta cot tan x by 2, then tan inverse tan x by 2, tan inverse tan cancel the x by 2, y is equal to dy by dx is equal to anta utne differentiate with respect to x. dy by dx is equal to 1 by 2 into d by dx of x kada, derivative of x anta utne 1 avutundi kada, 1 into 1. This is the answer. Idi 20th question, I think 20th 21 question number 21 indi f of x with respect to g of x, differentiate f of x with respect to g of x if f of x is equal to e power x
जी पवर जी ऑफ एक्स इज इक्वल टू रूट एक्स एफ डैश एक्स फाइंड आउट चाहिए जी ऑफ एक्स फाइंड आउट चाहिए सॉल्यूशन गिवन एफ ऑफ एक्स इज इक्वल टू ई पवर एक्स जी ऑफ एक्स इज इक्वल टू रूट एक्स एफ डैश एक्स इज इक्वल टू एंत एफ डैश एक्स इज इक्वल टू ई पवर एक्स जी डैश एक्स इज इक्वल टू एंत रूट एक्स डिफरेंशिएशन वन बाय टू रूट एक्स वन बाय टू रूट एक्स एफ ऑफ एक्स विथ रेस्पेक्ट टू डी ऑफ एक्स का बट्टी देयरफॉर एफ डैश एक्स बाय जी डैश एक्स इज इक्वल टू ई पावर एक्स बाय वन बाय टू रूट एक्स दैट इज इक्वल टू ई पावर एक्स इंटू टू ई पावर एक्स इंटू रूट एक्स टू ई पावर एक्स इंटू रूट एक्स दिस इज द आंसर.